రేపాక గ్రామ ప్రజలు మరియు ఆరపల్లి గ్రామ ప్రజలు తరళపల్లి గ్రామ ప్రజలు వీరందరూ కలిసి నాకు ఈ సీతారామాంజనేయ స్వామి గుడి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారి యొక్క కృతజ్ఞతలు. అర్చద ప్రాచద బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తా సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్కురియాన్న శీలం కీర్తే ఏతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త్యాయంతరాయాయ సర్వస్తోమోది రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వసేత్యై సర్వమేవ దేనాప్నోతి సర్వం దయతి శతం దేవశరథో వర్ధమానిత్యవనిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయుః మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుష శృతేంద్రియ ఆయుశ్శిరేంద్రియే ప్రతిష్ఠతి. జై శ్రీమన్నారాయణ. తేదీ 11/2/2023 శనివారం రోజున శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం రేపాక ఆలయ ఆవరణలో ఆలయ కమిటీని ఎన్నుకోవడం జరిగినది. ఇందులో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి, కార్యదర్శులు మరియు సలహాదారులు కార్యవర్గ సభ్యులని ఎన్నుకొని ప్రజలు అంగీకరించి తీర్మానం చేయడం జరిగింది. అందులో గౌరవ అధ్యక్షులు రొండ్ల మల్లారెడ్డి గారు, గుర్రం చంద్రారెడ్డి గారు, నర్ర భూమిరెడ్డి గారు, అధ్యక్షులు అర్కంతం ఆనందరెడ్డి గారు, ఉపాధ్యక్షులు తీపిరెడ్డి తిరుపతిరెడ్డి గారు, కోశాధికారి పుల్లూరి కవిత గారు, కార్యదర్శి నూనె శ్రీనివాస్ గారు, సహాయ కార్యదర్శి రొండ్ల భాగ్యరెడ్డి గారు, ఉపకోశాధికారి శీలం శ్రీనివాస్ గారు, కార్యవర్గ సభ్యులు మీసాల మోహన్ గారు, రొండ్ల రామిరెడ్డి గారు, రాచకొండ శ్రీనివాస్ గారు, గుజకాని కిషన్ గారు, చందన గారు, సలహాదారుల కమిటీ రొండ్ల రామిరెడ్డి గారు, గుండ్రెడ్డి రాజరెడ్డి గారు, కామర్ల ఎల్లేష్ గారు, మరిజ మోహన్ రావు గారు, వీరంతా కూడా కార్యవర్గ సభ్యులు. జై శ్రీమన్.